ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా 66:13. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్ముని ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారి జీవితంలో తల్లికి ఒక ప్రత్యేకమైన స్థానం మనం ఇస్తూ ఉంటాం. ఈ లోకంలో తల్లిని మించిన ప్రేమ మరొకటి ఉండదు. మనకు కష్టం వచ్చినా, దుఃఖం కలిగినా, సంతోషమున్నా మొదట గుర్తుకు వచ్చేది తల్లి. ఎందుకంటే ఆమె మనల్ని ఓదార్చినట్లు, అర్థం చేసుకున్నట్లు ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. అయితే ప్రభు సెలవిస్తున్న మాట, తల్లిలాగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు అని. ఒకవేళ మనుషులు ఆదరిస్తే, మనుషులు ఓదారుస్తే కొంత సమయంలోనే మనము ఓదార్పును పోగొట్టుకుంటాం. కానీ ప్రభు మనల్ని ఓదారుస్తే మనం నిజముగా ఓదార్చబడతాం. ఆయన ఆదరిస్తే నిజముగా మనం ఆదరించబడతాం. ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు ఆదరణ దొరకదు, కానీ ఆయన దగ్గర మాత్రమే మనకు ఆదరణ. యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. ఆయన సన్నిధిలోనే మనకు నెమ్మది, సమాధానం దొరుకుతుందండి. ఆయన సమాధానానికి అధిపతి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. తల్లిలాగా ఆదరిస్తానని చెప్తున్న ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.